పార్కింగ్ మాఫియా ఇప్పుడు గ్రేటర్ సిటీలా ఇదే హాట్ టాపిక్. పెద్ద పెద్ద మాల్స్, సినిమా థియేటర్లు రూల్స్కి వ్యతిరేకంగా జనాల నుంచి పార్కింగ్ ఫీజు పేరుతోటి డబ్బులు వసూలు చేస్తున్నాయి. బిల్డింగ్ నిర్మించే సమయంలో పార్కింగ్ కోసమని రాయితీలు తీసుకుంటున్న నిర్వాహకులు తర్వాత మాత్రం జనం జేబులకు చిల్లులు పెడుతున్నారు. అంతేకాదు, పార్కింగ్ ఫీజు వసూళ్లలో కూడా టారిఫ్ రేట్స్ని అమలు చేస్తున్నారు. గంటకైతే 20 రూపాయలు, ఆ తర్వాత గంట గంటకి రేటు పెంచుకుంటా పోతున్నారు. మొన్న ఇన్ఆర్బిట్ మాల్లా ఓ వ్యక్తి నుంచి అధిక ఫీజు వసూలు చేసిండ్రు అక్కడి సిబ్బంది. అదేందని అడిగితే దాడికి కూడా ప్రయత్నించిండ్రు. దీంతో థియేటర్ నిర్వాహకుల మీద కేసు బుక్ చేయడంతోటి ఈ పార్కింగ్ దందా మీద చర్చ మొదలైంది. ఈ అక్రమ వసూళ్ల మీద కోపానికి వస్తుండ్రు జనాలు. అనుమతి లేకుండా దర్జాగా డబ్బులు దండుకుంటున్న షాపింగ్ మాల్స్, థియేటర్ యాజమాన్యాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జిహెచ్ఎంసీ ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు. మాల్కి వెళ్తాము, నీళ్ళ బాటిల్ కొందామంటే అక్కడ ఎంఆర్పి మార్చి అమ్ముతున్నారు 50 రూపాయలు 100 రూపాయలు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడు పార్కింగ్ బండి పెట్టు 5 నిమిషాలకు బండి పెట్టుకున్నా కూడా 30 రూపాయలు 50 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది ఇన్ఆర్బిట్ మాల్కి నేను 20 తారీఖున రాత్రి 8:30 9 గంటలకు వెళ్ళానండి. తెలిసింది ఇట్లా అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు, 5 నిమిషాలైనా 30 రూపాయలు తీసుకుంటున్నారని చెప్పి. వాస్తవమా కాదా తెలుసుకుందామని చెప్పి పోయి బండి పెట్టడం ఏంటి, ఎంట్రీ చేస్తున్నప్పుడే మళ్ళీ బండి తిప్పేసుకున్నా, ఆ మాత్రానికే 30 రూపాయలు తీసుకున్నారు. స్లిప్ ఉంది, డెఫినెట్గా ఉంది. అయితే ఆ స్లిప్ ఉండడం వల్ల స్లిప్ చూపిస్తాను మీకు 2 నిమిషాల్లో. అయితే ఈ పర్మిషన్ లేదన్న మాట నాకు తెలుసు కాబట్టి నేను అప్పటిదప్పుడే మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేశాను. సరి చేసేసారు, ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రోగ్రెస్లో ఉంది. ఐఎమ్ హోపింగ్ యూనో మేనేజ్మెంట్, లీజ్ తీసుకున్న వాళ్ళు, లీజ్ ఇచ్చిన వాళ్ళు, కాంట్రాక్టర్స్, మేనేజ్మెంట్ ఎవరెవరు ఉన్నారో అందరినీ బుక్ చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాలి. ఇప్పటికి పార్కింగ్కి సంబంధించి దాదాపు 5 చోట్ల కేసులు అయినాయండి. మనకు కాచిగూడలో తారకరమ థియేటరు, వెంకటరమణ థియేటర్, అలాగే యాబిష్లో రామకృష్ణ థియేటర్ మీద పార్కింగ్ డబ్బులు తీసుకుంటారని చెప్పి ఎఫ్ఐఆర్ అయింది. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్, కేసు చేసింది కూడా మనమే. అదే కాకుండా ఇప్పుడు కమర్షియల్ కాంప్లెక్సెస్లో తీసుకోవచ్చా తీసుకోవద్దా అనే దాన్ని రీసెర్చ్ చేసుకుని తెలుసుకునేసరికి కొంచెం టైం పట్టింది. అయితే అక్కడ కూడా ఇది చట్టరీత్యా నేరం అని తెలుసుకున్న తర్వాతే కేసు పెట్టడం జరిగింది. అందరికంటే ఎక్కువ సిటీలో డబ్బులు తీసుకుంటున్నది ఎవరైనా అయితే అది జీవీకే మాల్ అండి. మినిమం 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, తర్వాత 200-300 వరకు కూడా పోవచ్చు. అబ్సల్యూట్లీ, యూనో గంట పరంగా తీసుకుంటున్నారు ప్రజల దగ్గరికి వెళ్ళి డబ్బులు. లైసెన్స్ మీకు లేదు, కంప్లీట్ బ్లాక్ మనీ. ఇదే కాకుండా ఇప్పుడు ఈ బ్లాక్ మనీ మీద మీరు మళ్ళీ మాకు జిఎస్టీ కూడా ఇస్తున్నారు. యూనో ఇప్పుడు పంజగుట్ట పోలీస్ వాళ్ళు ఏ అప్డేట్ లేదు. అదే కాకుండా ఏసీబీ గారి ఆఫీస్లో ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ప్రకారంగా యూనో కేసు ఫైల్ అప్లికేషన్ ఫైల్ చేసి నా కంప్లైంట్ మీద ఇప్పటిదాకా ఏం యాక్షన్ తీసుకోలేదు ఎందుకని అడిగితే, యూనో జిహెచ్ఎంసీ కమిషనర్ గారేమో ఆర్టీఐ అప్లికేషనే రిటర్న్ చేసేస్తున్నారండి. ఆర్టీఐ ఫైల్ చేస్తే రిఫ్యూజ్డ్ అని చెప్పి పోస్ట్ మ్యాన్కి రిటర్న్ పంపించేస్తున్నారు. ఇది రెండోసారి రిటర్న్ వస్తుంది. అంటే మరీ ఎంతసేపు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అని మీ అంతటా మీరే చెప్పుకోవడం తప్పితే, మీరు యూనో కంప్లైంట్ ఇచ్చినప్పుడు యాక్షన్ తీసుకోకపోవడం ఇది ప్రజలకేం హెల్ప్ చేయట్లేదు. ఐ థింక్ యూ షుడ్ టేక్ అన్ యాక్షన్. పేరు పరశురాము, వచ్చింది జయబాలయ్య సినిమాకి వచ్చిన, పైసా వసూలు సినిమాకి వచ్చిన, ఐమాక్స్ 20 చెప్పేసి 20 రూపాయలు ఇచ్చిన. సిటీలో పార్కింగ్ కూడా ఫ్రీ ఉండదు కదా, ఇక్కడ 20 రూపీస్ ఇవ్వాల్సిందే కదా. దర్శనానికి వచ్చాను, అంటే దర్శనానికి వచ్చాను, అక్కడ బైక్ పార్కింగ్ చేసి అలా వెళ్ళి హాఫ్ అన్ అవర్ వచ్చాను. 20 రూపీస్ తీసుకున్నారు, డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిందే. ఇంత జరుగుతున్న పార్కింగ్ పేరుతోటి వసూలు మాత్రం ఆపుతలేరు ఇన్ఆర్బిట్ మాల్ లాంటి పెద్ద పెద్ద మాల్స్. జనం నుంచి ఇంకా డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. అసలు పార్కింగ్ దందా ఎట్లా నడుస్తుంది, దీని మీద జనం ఏమంటున్నారో మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రవికిరణ్ చెప్తారు. హైదరాబాద్ లో అక్రమ పార్కింగ్ దందా ఏమ జోరుగా నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే నగర మధ్యలోనే కాదు, నగర శివార్లోను, తర్వాత హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా బడాబడ కాంప్లెక్స్లతో పాటుగా షాపింగ్ మాల్స్ ఈ ఏరియాలో పార్కింగ్ దందా ఏమ జోరుగా నడుస్తుంది. రీసెంట్ గా ప్రస్తుతం మనం ఐటీ సిటీ సమీపంలోని ఇన్ఆర్బిట్ మాల్ వద్ద ఉన్నాం, మనం చూసుకోవచ్చు చాలా స్పష్టంగా. ఎందుకంటే ఏపీ అపార్ట్మెంట్ యాక్ట్ 1987 ఈ చట్టం సెక్షన్ 1987
24 అపార్ట్మెంట్ చట్టం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే అపార్ట్మెంట్ ఏదైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్వహించి కట్టడం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా లీజులు ఇవ్వచ్చు, ఇచ్చుకొని వేరే వాళ్ళకు లీజులు అద్దెకి ఇచ్చుకొని నడుపుకోవచ్చు. కానీ ఎవరైతే అపార్ట్మెంట్ ఏదైతే షాపింగ్ మాల్స్ ఉంటాయో వాళ్ళ యజమానులు ఎట్టు పరిస్థితి బిల్డింగ్ వరకు మాత్రమే అతను లీజ్కి ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ అదర్వైజ్ ఏదైతే తన లీజ్కి ఇచ్చిన మిగతా పార్కింగ్ ఏరియా ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ ని కూడా ఎట్టి పరిస్థితుల్లో లీజ్కి ఇవ్వడానికి వీల్లేదు. అది ఈ షాపింగ్ మాల్కి చాలా మంది వచ్చిన వాళ్ళు మాత్రమే షాపింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఫ్రీగా ఇక్కడ వెహికల్ పెట్టుకోవడానికి, వాళ్ళు ఇక్కడ ఎలాంటి ఫైన్ లేకుండా వసూలు చేయడానికి అవకాశం లేదు. ఇక్కడ పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఆ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. దీని మీద గతంలో హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా సరే షాపింగ్ మాల్స్ ఈ వసూలు చేసుకోవద్దు, ఖచ్చితంగా పార్కింగ్ విషయంలో డబ్బులు వసూలు చేయొద్దని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ హైదరాబాద్ లో చాలా షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, స్కూల్ థియేటర్లు, తర్వాత పెద్ద పెద్ద కాంప్లెక్స్ మాల్స్ ఇవన్నీ కూడా అక్రమ పార్కింగ్ వసూలు చేసి కోర్టులకు దీని వెనక పెద్ద మాపే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారా? ఇంత పెద్ద సంఘటన పార్కింగ్ దందా విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా పోలీసులు తూతు మంత్రం చర్యలు తీసుకుంటారా, కఠినంగా చర్యలు తీసుకుంటారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ నగేష్ తో రవి కిరణ్, V6 హైదరాబాద్. మరి ఈ పార్కింగ్ దందా మీద GHMC రూల్స్ ఏమంటున్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు అన్న విషయాన్ని చెప్పేందుకు మా రిపోర్టర్ రాజు లైవ్ లో రెడీగా ఉన్నాడు. రాజు, అసలు ఈ షాపింగ్ మాల్స్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వద్దని రూల్స్ చెప్తున్నాయి, కానీ వాళ్ళు మాత్రం డబ్బులు వసూలు చేస్తున్నారు. GHMC ఏం చెప్తుంది, అధికారులు ఏమంటున్నారు? సుమలత, వాస్తవానికి గ్రేటర్ హైదరాబాద్లో ఏ ఒక్క 2-వీలర్ వెహికల్ కావచ్చు, మన కారు కావచ్చు, ఎవరు తీసుకుపోయినా కూడా ఎక్కడైనా పార్కింగ్ చేయవచ్చు. దాంట్లో పైసలు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరికి రూపాయాల్సిన అసలే అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే GHMC రూల్ ప్రకారం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కావచ్చు, కాంప్లెక్స్ కావచ్చు, ఏ కాంప్లెక్స్ కట్టినా ఈ షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేసినా అందులో 44% స్థలము ఆ ఏరియా ప్లింత్ ఆఫ్ ఏరియా అది పార్కింగ్ కోసమే ఏర్పాటు చేయాలి. కానీ ఇది రూల్స్ GHMC రూల్ ప్రకారం. కానీ ఇప్పటి వరకు గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడికి పోయినా కూడా పార్కింగ్ ప్లేసు అక్కడ వాళ్ళకు ఉండదు, ఏదో బయట పెట్టుకోవాలి లేకపోతే లోపలన్నా పెట్టుకోవాలి. లోపల పెట్టుకున్నా కూడా చాలా ఏరియాస్లలో మనకు కుక్కటిపల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, అదేవిధంగా హైటెక్ సిటీ కావచ్చు, ఇటు సికింద్రాబాద్ ఏ ఏరియాకి పోయినా కూడా మనకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్లేస్ అనేది ఉండదు. ఉన్నా కూడా అది కూడా అక్కడ పార్కింగ్ ప్లేస్లో పే చేయాల్సిందే, మనం 20 రూపాయలు లేకపోతే కారు ఉంటే 50 రూపాయలు పే చేయాల్సిందే. కానీ ఇదంతా GHMC అధికారులకు మొత్తం తెలుసు, తెలిసినా కూడా చూసి చూడనట్లుగా వివరించడంతో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో పార్కింగ్ అనేది ఒక మాఫియాగా తయారైంది. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు ఇది ఒక చైన్ సిస్టంలా మారింది, పర్సంటేజీల దందాగా ఇది కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే GHMC అధికారులకు తెలిసినా కూడా పార్కింగ్ ఏరియా పేరుతో ప్రతి ఏటా కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటున్నా కూడా చూసి చూడనట్లు ఎందుకు వివరిస్తున్నారో వారికే తెలియాలి. చాలా వరకు చాలా సందర్భంలో పార్కింగ్ పాలసీ కూడా తీసుకొస్తామని కూడా GHMC అధికారులు చెప్పారు. ఆ పార్కింగ్ పాలసీ పేరుకే ప్రకటిస్తున్నారు తప్పితే కానీ అది ఇంప్లిమెంటేషన్ ఇప్పటివరకు చేయలేదు, అసలు దాని మీద మళ్ళీ కూడా ఊసెత్తలేదు. ఎందుకు ఏంటిది అనేది కూడా ప్రశ్నించే వాళ్ళు కూడా లేరు. తార్నాకలం ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయ్ కుమార్ ఇన్ఆర్బిట్ మాల్లో షాపింగ్ పోయిన తర్వాత అక్కడ GST కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన GST కూడా పార్కింగ్ డబ్బులు కూడా వసూలు చేసింది 30 రూపాయలు. అదేవిధంగా అటు కాచిగూడ బిగ్ బజార్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా పార్కింగ్ పేడ్ పార్కింగ్ అంటూ డబ్బులు కూడా వసూలు చేయడం. ఈ 2 ఇష్యూల్లో ఆయన పోలీసులను సంప్రదించాను, దాని మీద GHMC అధికారులు ఇప్పుడు కూడా స్పందించలేదు. ఎందుకు అనంటే ఎక్కడ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని, ఎక్కడ అసలు పార్కింగ్ పేడ్ పార్కింగ్ అసలు లేదని కూడా ఇప్పటివరకు GHMC అధికారులు స్పందించలేదంటే ఇది పక్కాగా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి, అందరి వాటాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ఆరోపణలు అవుతున్నాయి. దాని మీద కూడా గతంలో కూడా కోర్టు ముట్టుగాయలు కూడా వేసింది GHMC మీద. కానీ ఇప్పటివరకు రూల్స్ ఏం చెప్తున్నాయి, కింది స్థాయిలో ఏం జరుగుతున్నాయి కూడా మానిటరింగ్ చేసే అధికారులు లేరు, అసలు పార్కింగ్ విషయంలో స్పందించే దాఖలాలు అయితే ఇప్పటివరకు లేదు. చూసి చూడనట్లుగా వివరించడంతోనే ఇదంతా ఒక మాఫియాగా జరుగుతుంది. మనం ఎక్కడికైనా రైల్వే స్టేషన్కో బస్ స్టేషన్కి వెళ్తే మనం అమ్మనో నాన్ననో చెల్లెనో అక్కనో తమ్మునో ఎవరినో బస్ ఎక్కడానికి పోతే ఆడ బస్ స్టాండ్ పక్కన పెట్టుకుంటే ఆడ పెట్టుకోలేరు, లోపల పార్కింగ్ ఉందా అలా పెట్టుకోవాలని అంటారు.
అలా పెట్టుకో అంటే 20 రూపాయలు లేకపోతే 10 రూపాయలు వేయాల్సిందే. 5 నిమిషాలు బస్ ఎక్కించి మళ్ళీ తీసుకు మళ్ళీ బండి పట్టుకొని మళ్ళీ పోయినా 5 నిమిషాలకే 10 రూపాయలు 20 రూపాయలు వేయాల్సింది. రైల్వే స్టేషన్ పోయినా కూడా అట్లనే ఉంటుంది. సినిమా థియేటర్ పోయినా ఎక్కడికి పోయినా కూడా పైసలు చెల్లించాల్సిందే. మనం రోడ్డు మీద నిలబడ్డా కూడా ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బంది పడి పక్కకు పెట్టుకుందామన్నా కూడా పార్కింగ్ ప్లేస్ అవుతున్నావు అక్కడ పైసలు వేయాలి, రోడ్డు మీద పెట్టుకుంటే ట్రాఫిక్ పోలీసులకు చలానా పడుతుంది. ఇది తప్పితే కానీ జిహెచ్ఎంసి అధికారులు స్పందించి అసలు పలానా చోట్ల పార్కింగ్ ప్లేస్ ఉన్నది మా జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన దాఖలేదు. రూల్స్ మాత్రమే చెప్తుంది, కాయిదాల లెక్కలే చెప్తున్నాయి. ప్రతి కాంప్లెక్స్కు, ప్రతి షాపింగ్ మాల్స్కు, ప్రతి చోట కమర్షియల్ బిల్డింగ్ ఎక్కడ ఉన్నా కూడా 44% పార్కింగ్ ప్లేస్ అది పేపర్లకే పరిమితమైందని చెప్పాలి. మున్సిపల్ యాక్ట్ ప్రకారము ఉన్నది తప్పితే కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అయితలేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జిఎస్టీతోని కూడా వసూలు చేస్తున్నారు అన్న కూడా బల్దియా అధికారులు మాత్రం ఇప్పటివరకు పెదవి విప్పలే. మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పార్కింగ్ మాఫియా ఎంత మేరకు కొనసాగుతుందో. బల్దియాలో గ్రేటర్ పరిధిలో మనం ఎక్కడికి పోయినా కూడా సినిమా థియేటర్కు పోయినా కూడా టికెట్ కొని లోపలికి ఏ విధంగా పోతాం, ఇక్కడ వెహికల్ బయట పార్కింగ్ చేస్తే కంపల్సరీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, ఇక పేరు చెప్పని అవసరం లేదు, అందరికి తెలిసిన విషయం ఇది. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కావచ్చు, కార్పొరేట్ హాస్పిటల్స్ కావచ్చు, ఇంకా ఏదైనా కూడా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ప్రతి చోట కూడా ఇదే పార్కింగ్ మాఫియా ఉంది. దానికోసం కింది స్థాయి నుండి పైరవులు ఉంటుంది, పలానా పార్కింగ్ ప్లేస్ మాకు ఇప్పిస్తే మేము పైసలు ఇస్తాం, లేకపోతే మా అనుచరునికి ఇవ్వని అంటారు. లోకల్ లీడర్ నుండి, లోకల్ స్థాయి అధికారుల నుండి జిహెచ్ఎంసి పై స్థాయి ఉన్నత స్థాయి అధికారుల దాకా ఇదంత పైరవి. మామూలుగా అడ్డగోలుగా ఎవరికి పడితే వాళ్ళ గ్రేటర్ హైదరాబాద్లో పార్కింగ్ ఇది మాఫియా కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి వెంటనే ఇవ్వరు పార్కింగ్, ఎవరికన్నా కాంటాక్ట్ ఇప్పేయాలని ఉండదు. దానికి పెద్ద ఎత్తున పైరవులు చేయాల్సింది, ఫోన్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి అనుచరులకి ఇప్పేయాల్సి ఉంటుంది. ఇదంతా కొన్ని కోట్ల రూపాయల దందా జరుగుతున్నా కూడా జిహెచ్ఎంసి అధికారులు మాత్రం అసలే పట్టించుకోవట్లేదు మనకు స్పష్టమవుతుంది. 2 కేసులు జరిగినాయంటే పార్కింగ్ ప్లేస్ మీద 2 కేసులు జరిగినాయంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది గ్రేటర్ హైదరాబాద్లో పార్కింగ్ మాఫియా ఎంత మేరకు కొనసాగుతుందో అని చెప్పచ్చు. రైట్ రాజు,